భారతదేశంలో కాక ప్రపంచవ్యాప్తంగా హిందూ మహాత్మా గాంధీ ఒక 150వ జన్మదినోత్సవాన్ని ప్రారంభించుకోవడం ఈరోజు ఇద్దరు మహానుభావులు మైక్ లేపు మరియు కొద్ది హైట్ లేపు ప్రధానమంత్రి ఇద్దరు కూడా మహాత్మాజీ యొక్క మహాత్మా గాంధీ ఆయన స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిపించి ఆయన ఆ ఉద్యమంలో భాగంగానే ఆనాడు అనేక మందికి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి ఒక స్ఫూర్తించడానికి ఆయన ఆశ్రమంలో కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయన జీవితంలో ఎప్పుడైనా కూడా స్వచ్ఛతను పాటించాలని పరిశుభ్రం ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని పరిశుభ్రం లేకపోతే అనారోగ్యం లేదని దానికోసమని వారు జరపగలను. అరే రే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇది స్ఫూర్తి దాత దీనికి ప్రాణదాత స్వచ్ఛతకు అన్ని విధాలుగా ప్రేరణ అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గాంధీ పుట్టిన దేశంగా ఈ పేరు కాల్చింది. గాంధీ పుట్టిన దేశంలో స్వచ్ఛత పరిశుభ్రత అహింస సత్యం అనేటువంటి చాలా ముఖ్యమైనది. అందుకనే వారు ఇవన్నీ కూడా ఈరోజున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విధంగా స్వచ్ఛ భారత్ నడిపించి స్వచ్ఛ భారతే స్వస్థ భారత్ అన్నారు. ఈరోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సేవాభారతి ఆధ్వర్యంలో అదేవిధంగా రైల్వే ప్రయాణం చెందిన వాళ్ళ ఆధ్వర్యంలో ఆ జీఎం వినోద్ యాదవ్ గారు అందరిలో భాగంలో చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటే ఈ గాంధీ పుట్టిన ఇది గాంధీ దేశంగా మారుతుంది. గాంధీ పుట్టిన దేశంలో క్రాంతి పెరగడం క్రాంతి బాధపడిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని మనందరం పరిశుభ్రతను పాటించాలంటే ఎక్కడైనా కూడా ఉమ్మేయడం కానీ అలాగే అనవసరమైనటువంటి చెత్తా జల్లాన్ని బయటపడడం కానీ కేవలం సఫాయి మాత్రమే దాన్ని పరిశుభ్రం చేసేవారు కాకుండా ప్రజలు పౌరులు ఇందులో భాగస్వాములు కావాలి. ఇంత పెద్ద ఎత్తున భాగస్వాములు అయితే అంత బాగుంటుంది. నాకు చాలా సంతోషం ఉంది రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ గత 4 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్తో రైల్వేలో పరిశుభ్రత బాగా పెరిగింది. రైల్వే అందులో సౌత్ సెంట్రల్ రైల్వే అన్నిటికన్నా అత్యుత్తమ సేవలు అందిస్తుందని నేను హృదయపూర్వకంగా జీఎం గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. అలాగే ఈ రోజున సేవాభారతి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దేశం కోసం అనేక మంది యువతీ యువకులు వాళ్ళు ఇవాళ హైదరాబాద్ నగరంలో సుమారుగా 100 కేంద్రాలు దాదాపుగా ఒక 5,000 మంది 30,000